మనము ఒక ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అది ఇంటికి వచ్చాక ఓపెన్ చేస్తే అందులో బొద్దింక కనబడడము, పొరుగు కనబడము, లేదా చెడిపోయి ఉండడము, ఇలాంటి అనుభవాలు చాలామందికి ఉంటాయి. ఇలాంటి అనుభవాలు వచ్చినప్పుడు పడేస్తాం. కొంతమంది రెస్టారెంట్కి ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటారు. కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్ వాళ్ళు సారీ చెప్పి మళ్ళీ ఫుడ్ ఇస్తామంటారు, లేదంటే డబ్బులు రిఫండ్ చేస్తామంటారు. ఇక్కడికి ఇది క్లోజ్ అవుతుంది. కానీ ఇలాంటి ఒక కేసు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంకు వెళ్ళింది. ఇది మనందరికీ కూడా చాలా ఉపయోగకరమైన ఆ కేసు. ఈ కేసులో ఒక వ్యక్తి 2021లో, ఇప్పుడు కూడా కాదు, సో ఆ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చినాక బిర్యానీ ఓపెన్ చేస్తే అందులోకి వెళ్ళి బొద్దింక బయటకు వచ్చింది. సో ఆయన వెంటనే కంప్లైంట్ చేశాడు. సో సారీ చెప్పి రెస్టారెంట్ రీఫండ్ కూడా చేసింది డబ్బులు. సో రీఫండ్ చేయడంతోనే కేసు క్లోజ్ అవుతుందా? అతను డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేశాడు. సో ఇలా క్వాలిటీ లేని ఫుడ్ సప్లై చేసి విమర్శ ఫిర్యాదు వచ్చినప్పుడు రీఫండ్ చేస్తే బాధ్యత అయిపోతుందా అని ఒక కీలకమైన క్వశ్చన్ రైజ్ చేశాడు. దీనికి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం అన్నది ఏంటంటే, రీఫండ్ ఇవ్వడంతోనే ఆ సదరు రెస్టారెంట్ బాధ్యత పోదు, నాణ్యత కలిగినటువంటి ఫుడ్ ఇవ్వడం అనేది ఆ రెస్టారెంట్ బాధ్యత, కన్జ్యూమర్ రైట్. కన్జ్యూమర్ దాని డబ్బులు కడుతున్నప్పుడు నాణ్యత కలిగిన ఫుడ్ పొందడం అనేది ఆ వినియోగదారుని హక్కు. అందువల్ల ఈ బొద్దింక వచ్చినందుకు రీఫండ్ ఒకటే సరిపోదు, అందువల్ల 20,000 రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం తీర్పు చెప్పింది. దానికి తోడు ఈ కేసు నడపడానికి అయిన కాస్ట్ ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా తీర్పు చెప్పింది. అందువల్ల మనం అందరము కన్జ్యూమర్స్. అందువల్ల కన్జ్యూమర్ ఫోరమ్స్ ఇచ్చే జడ్జిమెంట్లు చాలా సందర్భాల్లో మన హక్కుల్ని కాపాడతాయి, కానీ మనం వాటిని ఎక్సర్సైజ్ చేసుకోము, ఓపిక ఉండదు. ఇప్పుడు ఆయన 2 ఏళ్ల పాటు ఆ కేసు నడిపించాడు, కనుక చివరకు నష్టపరిహారం వచ్చింది. అందువల్ల నాకు కూడా ఒక అనుభవం ఉంది. నేను గతంలో కూడా ఒక సందర్భంలో చెప్పాను, నేను ఒక ఫర్నిచర్ షాప్ నుంచి సోఫా ఆర్డర్ ఇచ్చాను. ఇది దాదాపు చాలా ఏళ్ళ క్రితం, అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ క్రితం. సోఫా ఆర్డర్ ఇస్తే ఆ సోఫా వితిన్ 1 ఇయర్ లోపే కంప్లీట్గా కిందికి వంగిపోయింది. నేను ఆ షాప్ చుట్టూ 4 సార్లు తిరిగాను, సరే ఎవరైనా పంపించి రిపేర్ చేయించండి కనీసం, ఎందుకంటే అది ఇలా పడిపోయింది. ఎందుకంటే సోఫాల రిపేర్లు మనం అంత ఈజీగా దొరకరు, ఎక్కడికో పట్టుకుపోవాలంటే చాలా కష్టం. ఆ ఫర్నిచర్ షాప్ ఎన్నిసార్లు వెళ్ళినా కనీసమైన రెస్పాన్స్ లేదు. సో అప్పుడు నేను కన్జ్యూమర్ ఫోరంకు సంప్రదించాను, కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేశాను. తర్వాత నాకు కన్జ్యూమర్ ఫోరం తీర్పు చెప్పింది. సో ఇతను చాలా ఇబ్బంది పడ్డాడు, సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన ఇంటికి చాలామంది వస్తుంటారు, ఈ సోఫా వల్ల ఆయన చాలా ఇబ్బంది పడి సమస్యలు ఎదుర్కొన్నాడు, అందువల్ల ఆయనకు మెంటల్ ఎగోని, మానసిక అశాంతి కూడా కారణమైనటువంటి ఈ ఫర్నిచర్ షాప్ ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఆ సోఫాను రిపేర్ అయినా చేసి ఇవ్వాలి, లేదంటే కొత్తదైనా ఇవ్వాలి, ఆ కన్జ్యూమర్ ఏది కోరుకుంటే చేయాలి అన్నారు. సహజంగా మనం కొత్తదే కోరుకుంటాం, కనుక కొత్తది ఇచ్చాడు. తర్వాత మెంటల్ ఎగోనిక్ కింద, అంటే మానసిక అశాంతికి కారణమయ్యాడు కనుక నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వమని కూడా ఆదేశించారు. దీంతో పాటు కేసు నడపడానికైన ఖర్చులు 2,000 రూపాయలు ఇచ్చారు. అంటే నాకు కొత్త సోఫా వచ్చింది, నష్టపరిహారం కింద నగదు రూపంలో నష్టపరిహారం వచ్చింది, ఆఖరికి కేసు నడిపినందుకు ఆ కేసు ఖర్చులు కూడా వచ్చాయి. అందువల్ల ఇది వినియోగదారుల ఫోరం నుంచి వచ్చినటువంటి నా సొంత అనుభవం కూడా. అందువల్ల మీరు కూడా ఇలా కన్జ్యూమర్స్గా ఎప్పుడైనా నష్టపోతే కన్జ్యూమర్ ఫోరమ్స్లో కనుక కేసు వేయగలిగితే, అయితే కన్జ్యూమర్ ఫోరమ్స్లో చాలా కేసులు పెండింగ్ ఉంటాయి కనుక కొంత డిలే అయ్యే అవకాశం ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రక్రియ. బట్ డెఫినెట్గా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ చట్టాలు చాలా బలంగానే ఉన్నాయి. సో ఆ చట్టాలను అవైల్ చేసుకొని వినియోగదారులుగా మన హక్కుల్ని కాపాడుకోవడం అనేది చాలా కీలకం.